ముస్తాబాద్ మండలంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ప్రజల సహకారంతోనే విజయవంతమైందని బీజేపీ మండలాధ్యక్షుడు పోయిని అజయ్ కుమార్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల పార్టీ నేతలతో కలిసి మాట్లాడారు. ప్రజా సంక్రమ యాత్ర విజయవంతం కావడంతో మండల తెరాస నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు. ఇటు యాత్రకు వచ్చిన జనాన్ని చూసి ఓర్వలేక బాజపపై బురద చల్లే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారని విమర్శించారు. గులాబీ పార్టీ మీటింగులకు బీరు బిర్యానీలు ఇచ్చి జనాన్ని పోగు చేసుకుంటే బాజపకు మాత్రం ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారని పేర్కొన్నారు. దీన్ని జీర్ణించుకోలేకనే సంక్రామ యాత్ర మండలంలో సక్సెస్ కాలేదని తెరాస నాయకులు వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. రోజు రోజుకు కమలం పార్టీని పెరుగుతున్నటువంటి ఆదరణ చూసి టీఆర్ఎస్ నాయకులు నోటికి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని, నోరు అదుపులో పెట్టుకోకుంటే సహించబోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీజేపీ మండల ఉపాధ్యక్షులు మద్దికుంట రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు హర్షవర్ధన్ రెడ్డి, నాయకులు పెంజర్ల కళ్యాణ్ యాదవ్, రాజాం బాబు యాదవ్, సంధిల మహేష్, పయ్యావుల శ్రీధర్, గూడ మహేందర్ రెడ్డి తదితరులున్నారు. రైతు బంధు ఎవరింటకలు ఇవ్వట్లేదు, మా ప్రజల సొమ్ము మేము కట్టిన ట్యాక్స్లే మాకు పథకాల రూపంలో ప్రభుత్వం ఇస్తుంది, తప్పితే మీ ఇళ్ళ నుండి అయితే ఎవరు తీసివ్వట్లేదు. అంత పెద్ద స్థాయి నాయకుడి పైన మీ స్థాయి మరిచి మీ వ్యక్తిత్వాన్ని బయటపెడుతున్నారు. అవే మాటలు మాకు కూడా అనొచ్చు మీ నాయకుల పైన, ఎందుకంటే మాది బీజేపీ పార్టీ, సిద్ధాంతం విలువలు ఉన్న పార్టీ కాబట్టి మేము నోరు అదుపులో పెట్టుకుంటాం. మాకు కూడా తెలుసు, మాకు కూడా చాలా మాటలు వస్తాయి, మేము కూడా అనగలుగుతాం. కాకపోతే ఏంది కదా అంటే మా కాషాయ కండువ మమ్మల్ని ఆపుతుంది. మీరు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు దగ్గర పెట్టుకొని ప్రవర్తిస్తే బాగుంటుంది. అలా పోలీసులు వాళ్ళని పోలీస్ ప్రొటెక్షన్ లేకపోతే సంజయ్ అన్న తిరగలేడు అని మా యువమోర్చా కార్యకర్తలం 1000 మందిని అన్నకు ప్రొటెక్షన్గా ఉన్నాం, సేవకులుగా ఉన్నాం. ఒక్కసారి వచ్చి చూడండి మీ పరిస్థితి ఎట్లుంటుందో. ఇప్పటికైనా దయచేసి నాయకులకు విజ్ఞప్తి ఏంటంటే మేము కూడా తగిన సమాధానం చెప్పగలుగుతాం. ఈట్కా జవాబ్ పత్తర్సే దేంగే. యువమోర్చా కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేద్దామని